హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. మీ అందరికీ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. టీ లంచర్లోన మనము ఎర్రర్ అని వస్తుంది గైస్, మైండ్ క్రాఫ్ట్ యాజ్ నాట్ స్టాండర్డ్ బికాస్ ఆఫ్ అన్ నౌన్ ఎర్రర్ ఏ పాపులర్ సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లం. ట్రై టు అప్డేట్ యువర్ వీడియో కార్డ్ డ్రైవర్స్. ఓకే, ఈ అందరికీ ఇదే ప్రాబ్లం వస్తుంటుంది మీ అందరికీ. ఓకే, ఆ ప్రాబ్లం వస్తుంటుంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను చెప్తానండి. ఫస్ట్ క్రోమ్లో వెళ్ళి జేడికే 17 డౌన్లోడ్ ఫర్ విండోస్ 10 అండ్ విండోస్ 10 ఉంటే విండోస్ 10 కొట్టండి. సంథింగ్ ఏమున్నా ఏమో, మీది విండోస్ 7 ఉన్నా, విండోస్ 7లో అయితే చాలా వరకు మైండ్ క్రాఫ్ట్ రాలేదండి. ఓకేనా? ఓకే, మీది ఇక్కడ వెర్షన్లు కనబడుతుంటాయి, ఏ వెర్షన్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? మేము ఏ వెర్షన్ అంటే ఏ వెర్షన్ కూడా డౌన్లోడ్ చేయకూడదు, నేను చూపిస్తానండి. ఈ 3 డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈ 2 డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? ప్రస్తుతానికి అయితే ఈ 2 డౌన్లోడ్ చేయండి. ఇక్కడ విండోస్ 64 బిట్ కంప్రెస్డ్ అచీవర్ అని ఉంది ఇక్కడ. 32 బిట్లో ఈ మైన్క్రాఫ్ట్ సపోర్ట్ చేయదులేండి, మర్చిపోండి మీరు. 64 బిట్లోనే పనిచేస్తుంది ఇది. డౌన్లోడ్ ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఇలా అయిపోతుంది. మామూలు ఒకసారికి ఇక్కడ కాదు, ఇంకోసారి క్లిక్ చేసినా డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ. ఇక్కడ చూడండి గైస్, 1.0.7 డౌన్లోడ్ చేసినాను నేను. మీరు కావాల్సింటే ఇది కానీ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్లోనే ఉంటుంది గైస్, 1.0.5 ఇది 7 అంటాను చూడండి, ఇది డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకేనా? ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, కానీ దీన్ని ఏం లేదు గైస్, ఎక్స్టార్ట్ చేసేయండి అంతే. ఎక్స్టార్ట్ చేసేయండి, ఎక్స్టార్ట్ అయిపోతుంది. ఈ ఫైల్ని కాపీ చేసి మన సిలో వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా అండ్ ఇక్కడ పేస్ట్ చేసేయాలి. నేను ఆల్రెడీ 2 కానీ పేస్ట్ చేసినాను, ఇది 5 కానీ పేస్ట్ చేసినాను. ఈ రెండు వర్క్ అవుతాయి గైస్. ఓకేనా? ఇది చూడేసాను చూడండి, 2 కానీ ఉందిగా, ఇక్కడ ఇంకో 2 కానీ ఉంది, 5 కానీ ఉంది. ఈ రెండు వర్క్ చేస్తాయి. ఓకే, ఇక్కడ మెయిన్ ఫైల్, ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇదే గైస్. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నా కానీ కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజెస్ చేసి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఓకేనా? ఇటు బ్రౌజర్లోకి వెళ్తారు, ఇలా సెలెక్ట్ చేసుకుంటారు, ఇలా ఓపెన్ చేస్తారు, మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇక్కడ సేవ్ పాత్ అని సేవ్ చేస్తారు, అయినా ఇక్కడ సేవ్ కాదు. ఇక్కడ మెయిన్ ఇది కాదు గైస్, మెయిన్ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసి మనకి ఏది కావాల, 5 కదా, 5 పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇలా పెట్టుకుంటే వస్తుంది. ఇప్పుడు చూడండి గైస్, మీది చాలా వరకు ఇలానే ఉంటుంది, ఇలా డిఫాల్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేస్తే ఏమవుతుంది, చూడండి ఇప్పుడు ఎర్రర్ అని వస్తుంది గైస్. ఇలా కాకున్నట్లా మామూలు దీంట్లోకి వెళ్ళాలి గైస్. అరే అరే అరే, ఇదిగా సారీ. ఫైవ్, ఓకే, సేవ్ కొట్టి ఇలా కొట్టిడాలి, ఎంటర్ ద గేమ్. ఇప్పుడు చూడండి ఆన్ అవుతుంది గేమ్. ఇంకా చూడండి గైస్, స్టార్ట్ అయిపోయింది గేమ్. గో చూడండి గైస్, చూడండి గైస్, స్టార్ట్ అయిపోయింది. ఏమన్నా కామెంట్ సెక్షన్లో చెప్పగలగండి, చెప్పేయండి గైస్ కామెంట్ సెక్షన్లో, అందరికి రిప్లై ఇస్తాను. సరేనా గైస్, కావాలంటే గేమ్ ఆ గేమ్ అనగానే చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ ఆడినాను పోయిన దాంట్లోన. ఓకేనా? వచ్చిందే. ఇప్పుడు మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి గైస్. అలాగే మన ఛానల్లోన గేమింగ్ రిలేటెడ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి గైస్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని గేమింగ్ వీడియోలు అయితే చూసేయండి గైస్. ఇలా మంచి మంచి గేమ్స్, మైన్క్రాఫ్ట్ గేమ్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. ఓకేనా గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలోనా, గేమింగ్ వీడియోలోనా. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి గైస్, అందరికి రిప్లై ఇస్తాను. ఓకేనా? మీరు తెలుగు గేమింగ్ వరల్డ్ని సపోర్ట్ చేయండి గైస్, తెలుగు గేమర్స్ని. ప్లీజ్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ గైస్.